గత వెయ్యి సంవత్సరాల్లో తయారు చేయబడిన అతి విలువైన వస్తువు ఏమిటో తెలుసా మీరు కరెక్ట్గానే ఊహించారు అదే నెమలి సింహాసనం షాజహాన్కు వజ్ర వైడూర్యాల మీద ఉన్న వెర్రి ప్రేమ వలనే నెమలి సింహాసనాన్ని తయారు చేయించారు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ప్రపంచ సంపన్న దేశాలలో భారతదేశం కూడా ఒకటి అప్పట్లో భారతదేశాన్ని పాలిస్తున్న మొఘల్ చక్రవర్తుల వద్ద అత్యంత విలువైన రత్నాలు ఉండేవి వాటిని అందరికీ కనిపించే విధంగా షాజహాన్ ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు ఆ కారణం చేతనే సింహాసనాన్ని పదిహేడవ శతాబ్దంలో ఒక్క వెయ్య నూట యాభై కేజీల బంగారము రెండు వందల ముప్పై కేజీల అతి విలువైన రత్నాలు నూట ఎనిమిది పెద్ద కెంపులు నూట పదహారు పచ్చలతో సింహాసనాన్ని తయారు చేయించారు ఇది ఆరడుగుల అడుగుల పొడవు నాలుగు అంగుళాల వెడల్పుగా ఉంటుంది నెమలి సింహాసనానికి మరొక ప్రత్యేక ఆకర్షణగా సింహాసనం పైభాగంలో రెండు బంగారు నెమళ్ళు వాటి మధ్యలో ముచ్చాలు వజ్రాలు పగడాలు కెంపులతో ఒక బంగార చెట్టును పెట్టడం జరిగింది సింహాసనం ఎక్కేందుకు వీలుగా మూడు బంగారం మెట్లు కూడా నిర్మించారు సింహాసనం నెమలి ఆకారంలో ఉండడం మరొక ప్రత్యేకత దీని విలువ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎనిమిది వందల నాలుగు మిలియన్ డాలర్లు ఉండేది తాజ్మహల్ నిర్మించడానికి ఆయన ఖరీదు కంటే రెండు రెట్లు ఎక్కువ విలువ కలిగి ఉంటుంది మార్చ్ పన్నెండు పదహారు వందల ముప్పై ఐదున నెమల సింహాసనాన్ని షాజహాన్ అధిరోహించి ఎనిమిది సంవత్సరాల పాటు పరిపాలన చేయడం జరిగింది ఫ్రెంచ్ నగల వ్యాపారవేత్త త్రావిన్యర్ దీనిని ఢిల్లీలో పదహారు వందల అరవై ఐదో సంవత్సరంలో చూడడం జరిగింది ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సింహాసనంగా అభివర్ణించడం జరిగింది పదిహేడు వందల ముప్పై తొమ్మిదిలో మొఘల్ చక్రవర్తి మహ్మద్ షాకు నాదిర్ షాకు మధ్య జరిగిన యుద్ధంలో మహ్మద్ షాను ఓడించి నాదిర్షా నెమలి సింహాసనాన్ని మరియు కోహినూర్ని కూడా ఇరాన్కు తీసుకుని వెళ్ళిపోయాడు ఆ విధంగా నెమలి సింహాసనం భారతదేశం సరిహద్దులు దాటి వెళ్ళిపోయింది పదిహేడు వందల నలభై ఏడులో నాదిర్షా హత్య తరువాత ఇరానియన్ ఫోర్స్ నెమలి సింహాసనాన్ని ధ్వంసం చేసి దానిలో ఉన్న విలువైన రత్నాలను తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది ఆ కారణం చేత నెమలి సింహాసనం అంతమైపోయింది దానికి మారుగా మొఘల్ చక్రవర్తులు మరొక సింహాసనాన్ని చేయించారు అయితే అప్పటికే మొఘలి చక్రవర్తుల వద్ద ఉన్న సంపదంతా కోల్పోవడంతో మొదటి తయారు చేసిన విలువైన సింహాసనం అంత కాకపోయినా ఆ రూపురేఖలతో మరొక సింహాసనాన్ని తయారు చేయడం జరిగినది పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు వరకు ఆ సింహాసనం మొఘలి చక్రవర్తుల వద్దే ఉంది ఇది ఇప్పటికీ రెడ్ ఫోర్ట్ ఢిల్లీలో ఉంది